పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీరు ప్రతి విషయాన్ని ఎంతో జాగ్రత్తగా బాధ్యతాయుతంగా చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించి శుభకార్యాలు పూర్తి చేస్తారు. సామాజిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విదేశీయ సంబంధాల విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఆరోగ్య సమస్యలు ఎదురై చికాకు పడతాయి. పెట్టుబడులకు తగినటువంటి లాభాలు పొందుతారు. మొత్తం మీద మంచి స్థానంలో అయితే నిలబడతారు. సుబ్రహ్మణ్య పాశుపతి హోమాన్ని చేయండి. కీళ్ళ నొప్పులు గ్యాస్ట్రిక్ సమస్యలు ఎలర్జీ సమస్యలు బాధిస్తాయి. చిన్న తరహా వ్యాపారం చేసుకునే వారికి కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఇతరుల పేరు మీద మీరు చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. పరీక్షల్లో విజయం సాధిస్తారు. అనుకుని మంచి అవకాశాలు లభిస్తాయి. వాటి సద్వినియోగం చేసుకోండి. టీం వర్క్ అంటే మీరు, మీరు అంటే టీం వర్క్ అన్న విధంగా కార్యాలయంలో ప్రతి పదికి మిమ్మల్ని బాధ్యులు చేస్తారు. కష్టపడినందుకు ప్రతిఫలం తగ్గుతుంది. ఆదాయానికి మించినటువంటి ఖర్చులు మాత్రం తప్పవు. మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి గాను సాధ్యమైనంత వరకు వివాదాలు దూరంగా ఉండండి. ప్రభుత్వాల వల్ల చట్టాల వల్ల కానీ మీకు ఏమాత్రం లాభం కలగదు. ఐశ్వర్య నాగిని ఉపయోగించండి. దాంతో స్నానం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం అవుతుంది. వ్రాతపూర్వకంగా ఒప్పందాలు జరగవలసిన చోట మౌఖిక ఒప్పందాలే సరిపెట్టుకోవచ్చు ఉంటుంది. రౌడీయిజం దౌర్జన్యాలు అరాచకాలు విజృంభిస్తాయి. రౌడీయిజం మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. నేల విడిచి సాము చేయరు. చాలా సందర్భాల్లో ఉన్నదాంతో తృప్తిపడతారు. సంతాన యోగక్షేమాల గురించి అధిక శ్రద్ధ కనబరుస్తారు. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండటమే పరోక్షమైన లాభమని గుర్తిస్తారు. వీసా పాస్పోర్ట్ వంటి అంశాలు సానుకూల పడతాయి. నిపుణుల సలహాలని అమలు చేస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో భాగస్వాముల పాత్ర నామమాత్రం అవుతుంది. మీది ప్రధాన పాత్ర అవుతుంది. రాయితీలు పొందడానికి గాను శుభకార్యాలు చేయడానికి గాను అప్పులు చేయవలసిన పరిస్థితి గోచరిస్తోంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. మౌనాన్ని సహనాన్ని అధికంగా కనబరుస్తారు. ఆత్మసాక్షికి విలువనిచ్చి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ నాయకుల ద్వారా మీ అధికార స్వేచ్ఛకు ఇబ్బందులు ఏర్పడతాయి. దొంగ స్వామీజీల్ని దొంగ వేషగాళ్ళని దొంగ జ్యోతిష్కుల్ని నమ్మి నష్టపోతారు. జాగ్రత్త వహించండి. ఈ రాశి జన్మించిన వారు శక్తి కంకణాన్ని ధరించాలి. ఈ రాశి జన్మించిన వారు సుబ్రహ్మణ్య పాశుపతి హోమాన్ని చేయాలి. ఈ మేషం నుంచి మీద వరకు ఉన్నటువంటి పన్నెండు రాశి వారికి శుభతిథి గంటల పంచక ప్రామాణికంగా ఈ ఆంగ్ల సంవత్సర ఫలితాలను తెలియజేశాను. సర్వేజన శుక్రో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.